సో దిల్ రాజ్ గారు ఈ పేరు చెప్పగానే మనకి అద్భుతమైన ప్రొడ్యూసర్ అద్భుతమైన డిస్ట్రిబ్యూటర్ అనే ఆ పిక్చర్ కళ్ళ ముందు కదలాడుతుంది ప్రేక్షకుల పల్స్నే కాదు వాళ్ళ పర్స్ని కూడా ఎలా థియేటర్లకు రాబట్టాలో బాగా తెలిసిన నిర్మాత సో ఈ సినిమాని సమర్పిస్తున్న దిల్ రాజ్ గారి గురించి ఒక స్పెషల్ ఏవి చూద్దాము మన ఇండస్ట్రీలో వందల కొద్ది సినిమాలు వస్తాయి నిర్మాతల పేర్లు గుర్తుండడం కష్టమే కానీ నిర్మాత దిల్ రాజు హీరోల స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా విజయ దుందుబి మోగిస్తున్నారు ఇండస్ట్రీ అంతా దిల్లున్న రాజు అని చెప్పుకుంటారు దీనికి రీజన్ మంచి పరికి ముందుంటారు మంచి సినిమాను భుజాన వేసుకుంటారు నా కూతురు నీకు ఇవ్వడం నాకు ఇష్టం లేదు నువ్వు నాకు నచ్చలేదు మరి ఆడెందుకు నచ్చారు సార్ చెప్తే వినవా చేతలకు కూడా విన్ను సార్ ట్రై చేశారుగా క్రిష్ నేను కొట్టించిన సంగతి భూమికి చెప్పి దగ్గర అవ్వాలని చూడుకో సార్ అసలు ఇందాక నుంచి కొట్టించాను కొట్టించాను అంటారేంటి కొట్టింది నేనైతే కుటుంబం మెచ్చేలా బొమ్మరిల్లు కట్టాలన్నా ఇప్పుడు నేను చేయాలన్నా ఆ పెళ్లి చేసుకోవాలి అంతే కదా చేసుకుంటాను కానీ ఒకటి చెప్తున్నాను ఇప్పుడు దాకా మీరు ఇచ్చిన ఈ షర్టు బైక్ ఆ రూమ్ లో ఉన్న వస్తువులకి వాటికి తెలియదు అవి నాకు నచ్చవని కానీ వచ్చేదో అమ్మాయి నాన్న ఏదో ఒకరోజు తనకు తెలిసిపోద్ది కదా తను నాకు నచ్చలేదని ఆ రోజు నా లైఫ్ స్పాయిల్ అందని మీరే బాధపడతారు ఇప్పుడు దాకా ఒక తండ్రిగా మీరు గెలిచారనుకుంటున్నారు కదా కానీ మిమ్మల్ని గెలిపించడానికి 24 ఏళ్లుగా నేను ఓడిపోతూనే ఉన్నాను నేటి తరం కోసం కొత్త బంగారాన్ని సృష్టించాలన్న బృందావనంలో మాస్ ఆడియన్స్ ని సీతమ్మ వాకిట్లో మల్టీ స్టారర్ సినిమాలని ప్రయోగాత్మకంగా గగనాన్ని ఇలా అన్ని రకాల జోనర్లలో సినిమాలు నిర్మించి విజయాలు సాధించి తెలుగు సినిమా బాక్సాఫీస్ ను కళకళలాడేలా చేస్తున్నారు రాజు వినపడం చెప్పరా బాబు నువ్వు నేను నువ్వు పూలకొండ ఎందుకు తన్నారా ఎందుకు తన్నారా పూలకొండ పెద్ద నిర్మాతలం కదా పెద్ద హీరోలతోనే సినిమాలు చేద్దాం పెద్ద దర్శకులనే పెట్టుకుందాం అనుకునే రకం కాదు దిల్ నుంచి సుప్రీం వరకు 8 మంది కొత్త దర్శకులను ఇంట్రడ్యూస్ చేశారు కథాబలం ఉన్న చిన్న సినిమాలకు తన వంతు సాయం చేసి సక్సెస్ చేశారు స్టార్ హీరోల నుండి స్టార్ డైరెక్టర్ల వరకు అందరూ కావాలనుకునే మోస్ట్ వాంటెడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పది 20 30 40 50 70 100 మందిని పంపించిన కొడక ఇదే రిపీట్ అవుతాయి మంచి సినిమాలను ఎంకరేజ్ చేసే రాజుగారు మరోసారి మారుతి టాకీస్ అండ్ గుడ్ సినిమా గ్రూపులతో కలిసి రోజులు మారాయి సినిమాను ప్రేక్షకులకు అందిస్తున్నారు దిల్లున్న నిర్మాత దిల్ రాజుగారికి థ్యాంక్ యూ వెరీ మచ్. సో దర్శకుడికి మంచి టేస్ట్ ఉంటే సరిపోదు నిర్మాతకి కూడా మంచి అభిరుచి ఉన్నట్టయితే సినిమాలు అద్భుతంగా ఉంటాయి అన్నదానికి నిదర్శనం దిల్ రాజు గారు. సో ఈ సినిమాని సమర్పిస్తున్నటువంటి దిల్ రాజు గారికి అభినందనలు తెలియచెప్తూ మరి వెళ్ళిపోదామా ఫస్ట్ సాంగ్ లాంచ్కి. శ్రేయస్ వెంచర్స్ ప్రెజెన్స్ రోజులు మారాయి పవర్డ్ బై సెల్కాన్ 4G మస్తి టికెట్స్ అండ్ కళామందిర్ ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము ప్రముఖ నిర్మాత శ్రీ భోగవల్లి ప్రసాద్ గారు బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు అండ్ అలాగే ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ కల్వకుంట్ల తేజేశ్వరరావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము టు లాంచ్ ది ఫస్ట్ సాంగ్. నిర్మాత గుడ్ సినిమా అధినేత
శ్రీ జి శ్రీనివాస్ గారు బొకేలు కాదు మేము వచ్చిన వాళ్ళ నోరు తీపి చేస్తాము భగవల్లి ప్రసాద్ గారు చాక్లెట్లు మన చేతన్ వాళ్ళ నాన్నగారు స్పెషల్గా ఈ ఆడియో రిలీజ్ కార్యక్రమం కోసమని యుఎస్ నుంచి ఆ చాక్లెట్లు తెప్పించారంట మీరెందుకు లేని చాక్లెట్లు నాకు ఇచ్చేసేయండి భగవల్లి ప్రసాద్ గారు మాకే కదా ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు సిన్సియర్గా తల ఊపట్లేదు ఓకే సో ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసే ముందు మీ మాటలు సార్ గుడ్ సినిమా గ్రూప్ స్థాపించినటువంటి శ్రేయా శ్రీనివాస్ నాకు చాలా దగ్గర మిత్రుడు దిల్ రాజు గారి ప్రొడక్షన్లా వారి ప్రజెంటేషన్లో వీళ్ళు చిత్రాన్ని నిర్మించడం చాలా సంతోషం దిల్ రాజు గారి లాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి ఉండడమే చాలామంది కొత్త కొత్త దర్శకులను కొత్త కొత్త ఆర్టిస్టులను చాలామందిని ఎంకరేజ్ చేశారు తను తనతో పాటు నేను కూడా కలిసి పనిచేయాలని చాలా కోరిక ఉన్నది అతి త్వరలోనే నేను అది ప్రకటిస్తా తనను కలుస్తా పర్సనల్గా ఒకసారి ఆల్ ద వెరీ బెస్ట్ రోజులు మారాయి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఓకే సో ఫస్ట్ సాంగ్ సార్ ఒకసారి ఫస్ట్ సాంగ్ లాంచ్ థ్యాంక్ యూ ప్రేమకు అర్థం మారేనే మనుషుల తీరు మారేనే ఎప్పటికప్పుడు తప్పుకు తిరుగుతూ రోజులు మారేనే నమ్మకం అన్నది లేదులే అవసరం ఉంటే స్నేహములే పైన పటారం లోన పటారం రోజులు మారేనే కంటికి కనిపించేదే రోజులు మారే మనుషుల తీరు మారేనే ఎప్పటికప్పుడు తప్పుకు తిరుగుతూ రోజులు మారేనే నమ్మకం అన్నది లేదులే అవసరం ఉంటే స్నేహములే పైన పటారం లోన పటారం రోజులు మారేనే కంటికి కనిపించేదే రోజులు మారే బాలరెడ్డి గారి బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీతో మన ముందుకు వస్తుంది ఈ అద్భుతమైనటువంటి రోజులు మారాయి సినిమా కాసర్ల శ్యామ్ ఈ సినిమాలోని కొన్ని పాటలకు లిరిక్స్ రాశారు వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ కాసర్ల శ్యామ్ గారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మారుతి టాకీస్ సంయుక్తంగా గుడ్ సినిమా బ్యానర్పై శ్రీనివాస్ గారు నిర్మాతగా మురళీ గారి డైరెక్షన్లో జేబీ గారి మ్యూజిక్ డైరెక్షన్లో చేతన్ పార్వతీశ్యామ్ అండ్ తేజు అండ్ కృతిక హీరో హీరోయిన్లుగా మన ముందుకు రాబోతున్నటువంటి సినిమా రోజులు మారాయి సో హియర్ వీ హ్యావ్ ఆర్ లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజుల్లో చిత్రం నుంచి రింగ్ ట్రింగ్ ఈ రోజుల్లో అన్న పాట దగ్గర నుంచి మారుతి గారితో నేను అసోసియేట్ అయ్యి రాస్తున్నాను తర్వాత బస్టాప్లో కలలకే కనులొచ్చిన క్షణం ఇది అన్న పాట ప్రేమకథ చిత్రంలో మూడు పాటలు మీరు ఇందాక చూసిన కొత్తగున్న హాయ్ ఎనువా ఐ జస్ట్ లవ్ యూ బేబీ అన్న ఈ పాటలు సినిమా రంగంలో నా అడుగుల్ని నడకలుగా మార్చింది మారుతి గారైతే ఆ నడకల్ని పరుగుగా సుప్రీంతో వాలా వాలా ట్యాక్సీ వాలా అంటూ అద్భుతమైన పరుగు స్టార్ట్ చేయించింది దిల్ రాజు గారు వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంలో మూడు పాటలు రాయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను జేబీ గారికి నేను రాస్తున్న ఆరో చిత్రం ఇది నాకు అవకాశం ఇచ్చిన మారుతి గారికి దిల్ రాజు గారికి దర్శకులు మురళీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ రైతులు నైరుతి ఋతుపవనాల కోసం ఎలాగైతే ఎదురు చూస్తారో యూత్ మారుతి గారి సినిమాల కోసం అలా ఎదురు చూస్తూ ఉంటారు యూత్ని థియేటర్కి తీసుకొచ్చి హౌస్ఫుల్ చేయడం ఎలాగో బాగా తెలిసినటువంటి డైరెక్టర్ మరి ఇప్పుడు బాబు బంగారంలో చాలా బిజీగా ఉన్నారు భలే భలే మగాడిపోయి అంటూ మనకు ఒక అద్భుతమైన సినిమాని అందించారు
ఈ సినిమాకి స్టోరీ అండ్ డైలాగ్ని స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేని అందించారు మారుతి గారు. మారుతి గారి గురించి ఒక స్పెషల్ ఏవి చూద్దాము. స్నేహానికి విలువనిచ్చే యంగ్ డైరెక్టర్ మారుతి. దర్శకుడిగా ఈ రోజుల్లో అంటూ మొదలైన మారుతి ప్రయాణం సినిమా సినిమాకు ఎవరెస్టులా పెరుగుతూనే ఉంది. విమర్శలను కూడా దారిగా మార్చుకుని తన లక్ష్యానికి చేరువవుతున్నారు మారుతి. చిన్న సినిమాతో మొదలైన ఈ కొత్త దర్శకుడు భలే భలే బ్లాక్ బస్టర్స్ ఇచ్చి బాబు బంగారం అనిపించుకున్నారు. ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు మారుతి. పెద్ద హీరోలతో పెద్ద సినిమాలు చేస్తున్నా కూడా తన వాళ్లని తనలా మార్చాలని తన కథలతో కొత్త వారిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు మారుతి. మారుతి మార్క్ అంటే ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. మారుతి అంటే డైరెక్టర్ మాత్రమే కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. ఏంజల్ అంటే పాపనేమో లవర్ ని చేసావు దేవుడా, ఏంజల్ అంటే మావగాన్ని పిల్లంగా పెట్టావు. కంప్లీట్ ఎంటర్టైనింగ్ కథలందించే సెన్సిబుల్ రైటర్ మారుతి కథ కథనం అందించిన మరో యూత్ఫుల్ మూవీ రోజులు మారాయి. అమ్మాయిలు చందమామ కథలు ఒకటే, అయి బాగుంటే ఇల్లు బాగుంటారు, ఆటిని నమ్మను వీళ్ళు అస్సలు నమ్మను. సక్సెస్ ను తనతో పాటు తిప్పుకుంటున్న డైరెక్టర్ మారుతి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అండ్ గుడ్ సినిమా గ్రూపులతో కలిసి అందిస్తున్న సినిమా రోజులు మారాయి మరో పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. రెండు సేమ్ చేంజ్ ఎందుకు తీసుకున్నారు? ఒకటి నేను ప్రేమించేవాడికి, ఇంకొకటి నన్ను ప్రేమించేవాడికి. ఎప్పటికప్పుడు తప్ప